వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఓన్గా డీటెయిల్స్ చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా గూగుల్కి వెళ్ళినా కానీ ఇండియన్ నేవీ 2021 ఫ్రెషర్స్ నౌ అని సెర్చ్ చేసినా కానీ మీకు మా వెబ్సైట్ ద్వారా అన్ని డీటెయిల్స్ అనేవి ఒకే చోట దొరుకుతాయి. ప్లస్ ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్ ద్వారా మీకు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ కూడా మీకు దొరుకుతాయి. సో డోంట్ ఫర్గెట్ టు చెక్అవుట్ ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్ అండ్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కనుక కావాలి అనుకుంటే ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ని టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇండియన్ నేవీ నుంచి అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ కి సెయిలర్స్ కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ లో వేకన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో సెయిలర్స్ గా ఈ రిక్రూట్మెంట్ అనే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ అంతా అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్, ఇండియన్ నేవీ నుంచి అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ కి సెయిలర్స్ గా ఏఏ అండ్ ఎస్ఎస్ఆర్ దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ లో వేకన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో ఈ కోర్స్ కమిట్మెంట్ అనేది ఫిబ్రవరి ఆఫ్ 2022 నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ కి ఎవరైతే ఎలిజిబిలిటీ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళకి ఈ పర్టికులర్ సెయిలర్స్ కి సంబంధించిన ఏఏ అండ్ ఎస్ఎస్ఆర్ కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి అవైలబిలిటీ ఉన్నవి. సో ఇది రెస్పెక్టివ్ గా ఫెబ్ ఆఫ్ 2022 బ్యాచ్ కి యాడ్ అవుతారు. అంటే ఫిబ్రవరి 2022 నుంచి ఈ కోర్స్ కమెన్స్మెంట్ అనేది బిగిన్ అవుతుంది, ఆర్ ఈ వేకెన్సీస్ అనేది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అప్రాక్సిమేట్ గా 1000 క్యాండిడేట్స్ కి. సో దీనికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ కనుక అయితే 10th స్టాండర్డ్ ఎగ్జామినేషన్ అంటే 12th క్వాలిఫైడ్ విత్ 60% ఆఫ్ మార్క్స్, దాంట్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అనేది మీకు ఒక సబ్జెక్ట్ అయ్యి ఉండాలి, అండ్ ఆల్సో కెమిస్ట్రీ బయాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ అనేది మీకు వన్ ఆఫ్ ద కోర్ సబ్జెక్ట్స్ ఉండాలి. ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ ఆర్ ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ ఏదైతే ఉందో రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి అయ్యి ఉండాలి. ఎస్ఎస్ఆర్కి అయితే 12th క్వాలిఫైడ్, దాంతోపాటు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ బయాలజీ కంప్యూటర్ సైన్స్ నుంచి మీకు రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి మీకు సర్టిఫైడ్ అయ్యి ఉండాలి. ఏజ్ ఎలిజిబిలిటీ కనుక చూస్తే 1st ఫిబ్రవరి 2002 నుంచి 31st జనవరి 2005కి బర్త్ డేట్స్ ఇచ్చారు. సో ఈ డేట్స్ మధ్యలో మీరు ఎవరైతే బోర్న్ అయి ఉన్నారో వాళ్ళకి ఏజ్ అనేది ఎక్స్క్లూజివ్ గా ఇంప్లిమెంట్ చేస్తారు అండ్ కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు. సో పే అండ్ అలవెన్సెస్, ఇనిషియల్ గా మీకు ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్ లో మీకు స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. స్టైఫండ్ 14,600 వరకు స్టైఫండ్ అనేది ఇస్తున్నారు పర్ మంత్, అండ్ అదర్ అలవెన్సెస్ అనేది యాడ్ అవుతుంది. సో దాని డీటెయిల్స్ మీకు ఇక్కడ ఈ సెక్షన్ లో తెలుసు, లైక్ 5,200 డిఏకి అండ్ 3,600 అలాగా మీకు అలవెన్సెస్ యాజ్ పర్ ద గవర్నమెంట్ డైరెక్టర్స్ ఆర్ ఆర్గనైజేషన్ డైరెక్టర్స్ ప్రకారంగా మీకు అదర్ అలవెన్సెస్ అనేది యాడ్ అవుతాయి. ప్రమోషన్ అనేది ర్యాంక్ వైజ్ ఉంటుంది. సో లెవెల్ వైజ్ అండ్ ర్యాంక్ వైజ్ ప్రమోషన్ అనేది జరగబోతుంది. సో దీంట్లో పే వచ్చేసి 47,000 నుంచి 1,51,000 వరకు పే ఉంటుంది. సో ర్యాంక్ వైజ్ ప్రమోషన్ జరిగితేనే పే ఇంక్రిమెంట్ అనేది మీకు ఆటోమేటిక్ గా అవుతుంది. అకార్డింగ్ టు ద సర్వీస్ సెలెక్షన్స్ బోర్డుని బట్టి ప్రమోషన్ అనేది కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు. ప్రీ రిక్విజిట్స్, సో అంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ద పీరియడ్ మీకు సెయిలర్స్గా రీడింగ్ మెటీరియల్, యూనిఫామ్స్ అండ్ అదర్ ఏదైతే నెసెసిటీస్ ఉంటాయో అవి ఆర్గనైజేషన్ అకార్డింగ్ టు ద పాలసీస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ సెయిలర్స్ ఆల్సో మెడికల్ ట్రీట్మెంట్కి, లీవ్ అండ్ డిపెండెన్స్కి ఇవన్నిటికి కూడా మీకు ఎంటైటిల్మెంట్ అనేది ఉంటుంది. సెలెక్షన్ క్రైటీరియా, సో సెలెక్షన్ క్రైటీరియా రిటర్న్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో రిటర్న్ టెస్ట్ డీటెయిల్స్ కనుక చూస్తే క్వశ్చన్ పేపర్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఉంటుంది, అది ఆబ్జెక్టివ్ టైప్. సో దీంట్లో 4 సెక్షన్స్ ఉంటాయి, ఇంగ్లీష్, సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ నాలెడ్జ్. ఇది ఓన్లీ 12th బేస్డ్ నాలెడ్జ్ మీదే ఉంటుంది. అండ్ మీకు సిలబస్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ సిలబస్ అంతా మీకు అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది, సో చెక్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఓన్లీ 1 అవర్కి జరుగుతుంది. అండ్ క్యాండిడేట్స్ మేక్ షూర్ మీరు రిటర్న్ ఎగ్జామినేషన్ అటెండ్ అవుతున్నారు అంటే అదే రోజు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా మీరు ప్రిపేర్ అయి రావాలి, బికాస్ అదే రోజు అది కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. ఎవరైతే ఫర్దర్గా నెక్స్ట్ సెక్షన్ ఆర్ నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్కి మూవ్ అవుతారో వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆర్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దీంట్లో 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ అండ్ 7 మినిట్స్లో అండ్ 20 స్క్వాట్స్, 10 పుషప్స్ అనేది
క్యాండిడేట్ చేయాలి అండ్ ఇది మీ ఓన్ రిస్క్ అండ్ మీ ఓన్ ఎలిజిబిలిటీ ఆర్ మీ ఓన్ క్రైటీరియా ప్రకారంగానే అది చూసుకొని ఆ తర్వాత దీనికి ప్రొసీడ్ అవ్వండి. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఏఏ అండ్ ఎస్ఎస్ఆర్కి మీ పర్ఫార్మెన్స్ ఏదైతే రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ పిఎఫ్టీలో ఉంటుందో దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఏఏలో అయితే టాప్ 600 క్యాండిడేట్స్కి ఆల్ ఓవర్ ఇండియా మెరిట్ బేసిస్ మీద ఎలిజిబిలిటీ క్రైటీరియా తీస్తారు. ఎస్ఎస్ఆర్కి అయితే అప్రాక్సిమేట్గా 2500 క్యాండిడేట్స్ని కాల్ లెటర్ అనేది ఇష్యూ చేస్తారు. నెక్స్ట్ సెక్షన్ కట్ ఆఫ్ మార్క్స్ అనేది మీకు ఫర్దర్గా ఆఫ్టర్ యువర్ ఎన్రోల్మెంట్ ఇన్ యువర్ మెడికల్ ఎగ్జామినేషన్ కానీ ఆ తర్వాత స్టేట్ టు స్టేట్ వేరీ అవుతుంది. అన్ని స్టేట్స్ కలిపేసి ఒకే మెరిట్ లిస్ట్ తీరు. సో స్టేట్ వైజ్గా మీకు వేరీ అవుతుంది. మెడికల్ ఎగ్జామినేషన్ అనేది మిలిటరీ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ ఏదైతే చేస్తారో రెగ్యులేషన్స్ ప్రకారంగానే మెడికల్ ఎగ్జామినేషన్ అనేది క్యాండిడేట్స్ తీసుకోవాలి. దీంట్లో హైట్, వెయిట్, చెస్ట్ అనేది అప్రోప్రియేట్గా ఉండాలి. గుడ్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అనేది ఉండాలి. ఎనీ డెఫిషియన్సీ నుంచి ఉండకూడదు క్యాండిడేట్. ఆ తర్వాత ఎన్రోల్మెంట్ అనేది చేసుకోవాలి మెడికల్ ఎగ్జామినేషన్లో. ఆ తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది. సో దీంట్లో మీకు ఇంకా కవర్ అయ్యేది ఈవెన్ యువర్ విజన్ ఆల్సో. సో విజన్, ఐ సైడ్ అంతా కూడా వెరీ ఫిట్ అయ్యి ఉండాలి. సో నెక్స్ట్ ట్రైనింగ్ అండ్ ఇనిషియల్ ఎంగేజ్మెంట్. ట్రైనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్ అనేది ఇందాక చెప్పాను ఫిబ్రవరి 2022 నుంచి బిగిన్ అవుతుంది. 9 weeks ఏఏకి అండ్ 22 weeks ఎస్ఎస్ఆర్కి. సో దీన్ని బట్టి మీకు ట్రైనింగ్ పీరియడ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ట్రైనీస్ మేక్ ష్యూర్ ఈ పర్టికులర్ పీరియడ్ మధ్యలో ఏదైనా మిస్కండక్ట్ ఆర్ కన్వర్సింగ్ కనుక ఇట్లా ఏమన్నా ఉంటే డిశ్చార్జ్ చేసేస్తారు. అండ్ ఇనిషియల్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ద ట్రైనింగ్ పీరియడ్ అనేది మీకు పీరియడ్ ఆఫ్ 20 years వరకు ఉంటుంది. ఆఫ్టర్ మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అది మీకు 15 years అయితే ఎస్ఎస్ఆర్కి. సో డిపెండింగ్ అపాన్ యువర్ పోస్ట్ ఇనిషియల్ ట్రైనింగ్ పీరియడ్ అనేది అన్ని ఇయర్స్ వరకు ఫిక్స్డ్ టర్మ్ అనేసి మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ సెక్షన్ మీరు కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. డాక్యుమెంట్స్ మీకు ఐడి ప్రూఫ్స్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ఎన్సీసీ సర్టిఫికేట్స్ వరకు మీకు ఉండాలి. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు తీసుకువెళ్లాల్సినవి మార్క్షీట్స్, డొమిసిల్ సర్టిఫికేట్, ఎన్సీసీ సర్టిఫికేట్, ఐడి ప్రూఫ్స్ అండ్ రెలవెంట్ కాల్ లెటర్స్ కనుక ఏమన్నా ఉంటే మీరు అవన్నీ తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే దొరుకుతుంది. సో టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి, ఏం అప్డేట్స్ వచ్చినా కానీ మీకు తెలుస్తుంది. అండ్ ఆల్సో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా క్యాండిడేట్ రెడీగా పెట్టుకోవాలి. మీకు అప్లై చేసుకోవడానికి గైడ్ లైన్స్ ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ వెబ్సైట్స్ ఇచ్చారు. ఈ వెబ్సైట్స్లో కనుక వెళ్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది. సో అక్కడ మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ 16th అక్టోబర్ నుంచి 25th అక్టోబర్ 2021 వరకు టైం ఇచ్చారు. ప్రొసీజర్ ఆర్ గైడ్ లైన్స్ కనుక చూస్తే ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీ 12th క్లాస్ మార్క్షీట్స్, ఐడి ప్రూఫ్స్ అండ్ రెలవెంట్గా ఏదైతే రిజిస్టర్ చేసుకుంటారో ఈమెయిల్, మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఆ తర్వాత మీరు సబ్మిట్ చేయాలి. సో ఒక్కసారి సబ్మిట్ చేసిన తర్వాత అది మళ్ళీ చేంజెస్ చేసుకోవడానికి ఉండదు. అండ్ ఇన్కంప్లీట్గా మీరు అప్లికేషన్ కనుక సబ్మిట్ కనుక చేసేస్తే లేకపోతే ఇచ్చిన ఫార్మాట్లో డాక్యుమెంట్స్ ఏది మిస్ అయినా కానీ మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు క్లియర్గా, నీట్గా ఉన్న ఫోటోగ్రాఫ్స్ని మీరు అప్లోడ్ చేయండి. లైక్ వైజ్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కూడా స్కాన్ చేసేటప్పుడు వెరీ క్లియర్గా ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మొబైల్ ఫోన్స్ అనేవి ఎగ్జామినేషన్లోకి అలౌ చేయరు క్యాండిడేట్స్. మీకు కంపల్సరీ మీరు ఏదైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో మేక్ షూర్ అది ప్రింట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మిస్బిహేవ్ కానీ, మిస్కండక్ట్ కానీ ఇట్లాగ ఏమైనా జరిగినా కానీ క్యాండిడేట్ని అక్కడ డిస్క్వాలిఫై చేస్తారు. సో బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్గా చదివి అండ్ దెన్ ప్రొసీడ్. సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయటం మర్చిపోకండి. అండ్ మేక్ షూర్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమి ప్రొవైడ్ చేయొద్దు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవే మీరు దానికి ప్రకారంగానే డీటెయిల్స్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ కూడా అవే స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. అండ్ ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ ఇచ్చారు, మీరు స్కాన్ చేసేస్తే మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.